నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బాగా స్నేహంగా చూస్తాడు. ఇప్పుడు ఆయనకి వరుసగా ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి, పూర్తి మెజార్టీ రావట్లేదు. 2 ఏళ్లలో 4 సార్లు ఎన్నికలు జరిగినటువంటి దేశం, పూర్తి మెజార్టీ రాకపోతే మళ్ళీ ఎన్నికలు ప్రారంభించడం అని. ఇంకొక వైపున తన మీద అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణ ఒక ప్రధానమంత్రి హోదాలో ఫేస్ చేస్తున్నారు. మిస్టర్ నెతన్యాహుస్ రైవల్స్ ఫియర్ దట్ ఇఫ్ హీ రిమైన్స్ ప్రైమ్ మినిస్టర్ హీ విల్ పుష్ త్రూ లెజిస్లేషన్ దట్ వుడ్ గ్రాంట్ హిమ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ వైల్ ఇన్ ఆఫీస్. అందుకని ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యేలోపే కేసుని ఫేస్ చేసే విధంగా జ్యుడిషియరీ ద్వారా ప్రెషర్ చేస్తున్నారు. ఇక్కడ $4,000 సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అన్నటువంటి పేరుతో ప్రస్తుతం విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుస్ ట్రయల్ రెజ్యూమ్స్ ఓవర్ బ్రైబరీ అండ్ కరప్షన్ కేస్ అంటూ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అంతా కూడా హైలైట్ చేస్తోంది. అక్కడ ఆ దేశంలో కూడా దీన్నే హైలైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది, ఇజ్రాయెల్ పరిస్థితి ఒక దారికి వస్తుందా లేదా కొత్త కోణంలోకి వెళ్తుందనేది చూడాల్సింది.